క్రీస్తునాథునియందు ప్రియమైన మిత్రులారా, 20వ సామాన్య ఆదివారపు పూజాపట్నంల ధ్యానాంశానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనమందరము కూడా మన విచారణలో జరిగే పండుగలలో భక్తి విశ్వాసాలతో పాల్గొంటాం. అదేవిధముగా అనేక మతాలకు చెందిన ప్రజలు కూడా ఈ పండుగలలో పాల్గొనటం గమనిస్తాం. వారు కూడా తమ యొక్క విశ్వాసమును తెలియపరుస్తారు. అంటే విశ్వాసముతో దేవుని చెంతకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన హక్కునకు చేర్చుకుంటారు. ఎటువంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరిపై తన ప్రేమను వ్యక్తపరుస్తారు. ఇదే మనకి నాటి 3 పట్నములు ఇచ్చేటువంటి సందేశం. యేసు ప్రభువు అందరి రక్షణార్థమై తన ప్రాణాలను అర్పించారు. కావున విశ్వాసముతో ప్రార్థించే ప్రతి ఒక్కరికి కూడా రక్షణ లభిస్తుంది. ఈనాటి 1 పట్నంలో యెషయా ప్రవక్త ప్రతి ఒక్కరిని దేవుని దేవాలయానికి ఆహ్వానిస్తున్నారు. ఎవరైతే న్యాయముతో నీతితో జీవిస్తారో వారందరూ దేవునికి ప్రీతిపాత్రులవుతారు. కావున వీరందరికీ దేవుడు తన మహిమను చూపిస్తారు. అంటే రక్షణ అనేది దేవుడు ఎన్నుకున్న ప్రజలకే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే ప్రతి ఒక్కరికి కూడా దేవుని రక్షణ పొందుకునేటకు అర్హత ఉంటుంది. ఈనాటి 2వ పట్నంలో కూడా పునీత పౌలు గారు రోమేలకు వ్రాసిన లేఖలో ఈ విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారు. పునీత పౌలు గారు అన్యులకు సువార్తను బోధించారు. వారికి కూడా దేవుని కరుణను ప్రేమను పొందుకునే అర్హత ఉన్నదని తెలియపరిచారు. ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఎన్నుకున్నారు, వారితో వడంబడికి కూడా చేశారు. దీని అర్థం దేవుడు వారికి మాత్రమే తన ప్రేమను చూపిస్తున్నారని కాదు, తన యందు విశ్వాసముంచే ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమను పొందుకోవచ్చని మనకు చాటి చెప్తున్నారు. ఈనాటి సువిశేష పట్టణము కూడా మనకి విషయాన్ని స్పష్టంగా తెలియపరుస్తుంది. కననీయ మహిళ తన విశ్వాసాన్ని మనము ఈ సువిశేష పట్టణంలో చూడవచ్చు. ఆమె ఒక యూదురాలు కాదు, కానీ యేసు ప్రభు మీద విశ్వాసముతో తమ కుమార్తెను నయం చేయమని బిగ్గరగా కేకలు వేసింది. కానీ యేసు ప్రభు ఇచ్చిన సమాధానం మనందరికీ కొంచెం కష్టంగా అనిపించవచ్చు. నేను ఇజ్రాయేలీయులలో తప్పిపోయిన వారిని వెతికి రక్షించుటకు వచ్చాను అని యేసుప్రభు సమాధానమిచ్చారు. ఈ మాటలలో చాలా అంతరార్థం ఉంది. చాలామంది ఇజ్రాయేలు ప్రజలు దేవుని కుమారుడైన యేసును అంగీకరించలేదు. కాబట్టి ఈ యొక్క సమయాన్ని యేసుప్రభు వినియోగించుకొని కననీయ స్త్రీ యొక్క విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తున్నారు. ఆమె అడిగినటువంటి కోరికను తన యొక్క విశ్వాసాన్ని చూసిన తరువాత నెరవేర్చారు. మరి కననీయ స్త్రీ కూడా తన దృఢమైన విశ్వాసాన్ని కనపరిచింది. యేసు ప్రభుని ప్రశంసలు అందుకొని తన కుమార్తెకు స్వస్థతను చేకూర్చింది. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా చాలాసార్లు దేవుని యందు విశ్వాసం ఉంచకుండా అనేక ప్రదేశాలకు తిరుగుతుంటాం మనకు ఏదో మేలు జరగాలని. మరి ఇప్పటికైనా మన విశ్వాసాన్ని మన నిజమైన దేవుడైనటువంటి యేసు ప్రభువులో ఉంచి తన ప్రేమను పొందుకోవాలి. కననీయ స్త్రీ ఏ విధంగా అయితే దృఢ విశ్వాసముతో ఉందో మనము కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అప్పుడే ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరికీ మన ప్రేమను కనపరిచి దేవుని మహిమను చూపగలుగుతాం, దేవుని ప్రేమను కూడా మనము పొందగలుగుతాం. ఆమేన్.